ఈ వీడియోను స్పాన్సర్ చేస్తున్న వారు రోజ్ దన్ అప్లికేషన్. మీ మొబైల్ ద్వారా పాకెట్ మనీని సంపాదించుకోవడానికి కింద డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ను డౌన్లోడ్ చేసుకోండి. ఇన్స్టెంట్ గా 25 రూపాయలు వచ్చేస్తాయి. మా రిఫరల్ కోడ్ తో డౌన్లోడ్ చేసుకుంటే మరో 25 రూపాయలు అధికంగా వచ్చేస్తాయి. ఆర్టికల్ చదవడం వలన, గేమ్స్ ఆడడం వలన పాకెట్ మనీని సొంతం చేసుకోగలరు. ఈజీగా డబ్బును పేటిఎం ద్వారా మీ బ్యాంక్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేసుకోగలరు. మరింకెందుకు ఆలస్యం? రోజ్ దన్ అప్లికేషన్ ను డౌన్లోడ్ చేసుకోండి. రాఘవ లారెన్స్ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ కాంచనాత్రి తెలుగు వర్షన్ కి గాను టోటల్ కలెక్షన్లను పూర్తి చేసుకుంది. సినిమా టోటల్ గా 2 తెలుగు రాష్ట్రాలలో సాధించిన కలెక్షన్లను పరిశీలిస్తే నైజాంలో 6.74 కోట్లు, సీడెడ్ లో 4.12 కోట్లు, వైజాగ్ లో 2.62 కోట్లు, ఈస్ట్ లో 1.64 కోట్లు, వెస్ట్ లో 1.23 కోట్లు, గుంటూరులో 1.44 కోట్లు, కృష్ణాలో 1.42 కోట్లు, నెల్లూరులో 72 లక్షల వరకు షేర్ను సాధించిన ఈ సినిమా టోటల్ గా 2 తెలుగు రాష్ట్రాలలో ఫైనల్ రన్ లో 19.93 కోట్ల వరకు షేర్ను సాధించింది. ఇక సినిమాను 2 తెలుగు రాష్ట్రాలలో కొన్ని ఏరియాలలో ఓన్ రిలీజ్ ను, కొన్ని ఏరియాలలో థర్డ్ పార్టీ బయర్స్ తో రిలీజ్ చేయగా టోటల్ గా బిజినెస్ 10 కోట్ల వరకు ఉండగా 11 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా టోటల్ రన్ లో 8.9 కోట్ల ప్రాఫిట్ ను సొంతం చేసుకుని బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. కొన్ని సెంటర్స్ లో ఇప్పటికీ రన్ అవుతున్న ఈ సినిమా టోటల్ గా కలెక్షన్స్ 20 కోట్ల మార్కును అందుకునే అవకాశం ఉందని చెప్పవచ్చు. బాక్సాఫీస్ దగ్గర డబ్బింగ్ మూవీస్ లో 20 కోట్ల మార్కును అందుకున్న అతి కొద్ది సినిమాలలో ఒకటిగా కాంచనాత్రి సినిమా నిలిచిందని చెప్పాలి. ఇక తమిళ వర్షన్ కి గాను టోటల్ కలెక్షన్స్ లెక్కలు క్లారిటీగా రిలీజ్ చేయలేదు. అవి రిలీజ్ చేసిన వెంటనే వెబ్సైట్ లో అప్డేట్ చేస్తాం. ఓవరాల్ గా కాంచనాత్రి సినిమా నెగిటివ్ రివ్యూలతోనూ అద్భుతమైన వసూళ్లను సాధించి ఆల్ టైమ్ రికార్డులను నమోదు చేస్తూ 2019 డబ్బింగ్ మూవీస్ లో టాప్ ప్లేస్ లో నిలిచిందని చెప్పవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం, బాక్సాఫీస్ కలెక్షన్స్ రిపోర్ట్స్ కోసం మా అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి.